మరో ఉత్తరం చూద్దామండి. చెప్పండి. శ్రీకాంత్ శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు. విష్ణుమూర్తిని అక్షతలతో పూజించకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కొందరు దేవతలని కొన్ని కొన్ని పూజా ద్రవ్యాలతో పూజించకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. నతులస్య గణాధిపం, గణాధిపతిని తులసితో పూజించకూడదు. మనం నిత్యము కూడా తదాదవు నిర్విఘ్నే ప్రసాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే అని ప్రతి సత్కర్మకి పూజకి అన్నిటికి కూడా గణపతి పూజ చేస్తాం ముందు. ఆ గణపతి పూజలో ఎప్పుడూ కూడా తులసి దళం వాడకూడదు, ఏ నిత్య పూజలో కూడా వాడకూడదు. కేవలము ఏకవింశతి పత్రి పూజ ఉన్నదే వినాయక చవితి రోజున, ఆ ఏకవింశతి పత్రిలో మాత్రమే తులసిని వాడాలి. తులసిని అవాళ ఆ 21 పత్రుల్లో తులసి కూడా చెప్పబడ్డది. ఎందువల్లంటే ఆ పత్రుల ద్వారా జల కాలుష్యం తొలగుతుంది, వర్షాకాలంలో పవిత్రమవుతాయి జలములు. గణపతి పూజించి నీళ్లలో కలుపుతాం కదా, అలా పవిత్రం కావాలంటే తులసి కూడా దానికి అవసరం. అందుకోసం తులసి చెప్పబడ్డది. అంతేగాని విడిగా మాత్రము గణపతిని తులసితో పూజించకూడదు. అట్లాగే నా దుర్గాం దూర్వరయ గరికతో దుర్గని పూజించకూడదు, సూర్యుణ్ణి అక్షతలతో పూజించకూడదు. అట్లా విష్ణుమూర్తిని అక్షతలతో పూజించకూడదు అని లేదు. ఎక్కడైనా విష్ణువుని అక్షతలతో పూజించకూడదు అని ఎక్కడ నిషేధం ఉంటే, విష్ణుమూర్తిని గన్నేరుతో పూజించకూడదు, గన్నేరు పూలు విష్ణుమూర్తికి పెట్టకూడదు. అలా కొన్ని నియమాలు చెప్పారు, కొన్ని దేవతలకు ఇష్టమైనవి చెప్పారు శాస్త్రం చెప్పింది, కొన్ని పనికిరానివి చెప్పింది. కానీ అక్షతైరచ్చేద్ భానుం అనేది శాస్త్రంలో చూసినటువంటి సూర్యభగవాను మాత్రం అక్షతలతో చేయకూడదు అని చెప్పి విష్ణుమూర్తికి అటువంటిది కనపడలేదు.